దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా మరొకసారి దేవుని వాక్యం ద్వారా మీ మధ్యకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది దేవుడు మీ అందరితో మాట్లాడి తన వాక్యం ద్వారా బలపరచున్నట్లుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం అయిన మా మీకు స్తోత్రాలు ఈ ప్రత్యేకమైన సమయమందు మీ పాదాలు వస్తున్నాం మీ వాక్యము సజీవమైనది అది మా ప్రాణ దేహాత్మలను సహితం ఉజ్జీవపరచగలిగినది శ్రేష్టమైనది ఈరోజు ఎవరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి మీ లేఖనాల ద్వారా మమ్మల్ని అందరినీ కూడా బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకొరకు ఏర్పాటు చేసిన లేఖన భాగం యుహోషవా గ్రంథం నాలుగవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలను మనం చదువుకుందాం మొదటి నెల పదివ తేదీని జనులు యోర్ధానులో నుండి ఎక్కి వచ్చి ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్ధానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యుహోషవా గిల్గాలులో నిలువబెట్టించి క్రైస్తవ జీవితంలో శ్రమలు యోర్దాను అవతల గిల్గాలులో దేవుని ఆశీర్వాదాలు అనే అంశం మీద లేఖనాలను మనం పరిశీలన చేద్దాం మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం విస్తరించబడ్డానికి గల కారణం వారు క్రీస్తు కొరకై సజీవ సాక్షులుగా తమను తాము సమర్పించుకున్నారు ది బ్లడ్ ఆఫ్ ది ఫస్ట్ సెంచురీ క్రిస్టియన్స్ ఇస్ ది సీడ్ ఆఫ్ ది చర్చ్ మొదటి శతాబ్దపు క్రైస్తవుల రక్తము మీదనే సంఘం కట్టబడింది వారు తమ జీవితాలను ప్రభువుకి సమర్పించి స్వార్థ కొరకై దేవుని పని కొరకై తమను తాము సమర్పించుకుని సంఘ విస్తరణలో వారు ఎంతో గొప్ప ఉన్నతమైన కార్యాలు చేయగలిగారు పిల్లరా దైవలేఖనాలు మన పరిశీలన చేసినట్లయితే ఇస్రాయిల్లు ఐగుప్తి నుండి ప్రయాణమై వారు అనేక ప్రాంతాలను దాటుతూ వచ్చు మోయాబు ప్రాంతాన్ని వారు దాటిన తర్వాత యోర్ధను దగ్గరికి వచ్చారు యోర్ధాను ఈ నది గిల్గాల్కు మూడు కిలోమీటర్లో ఉంది జోడనీ నియర్ టు గిల్గాల్ గిల్గాల్కు అతి సమీపంగా ఈ నది గలలయ సముద్రానికి అలాగే మృత సముద్రానికి మధ్యలో ఉన్నటువంటి నది ఇస్రాయిల్లు తమ ప్రయాణం చేస్తూ యోర్ధాను దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆ యోర్ధాను నది చూచి వేదన పడుతున్నారు బాధపడుతున్నారు ఆ యోర్ధాను ఎలాగూ దాటగలం అనే సందేహం భయము వారిలో కలిగింది యోర్ధాను శ్రమ లాంటిది యోర్ధాను వారి జీవితాల్లో వారు ఎదుర్కొనవలసినటువంటి విపత్కరమైనటువంటి నది ప్రిలారా ఆ యోర్ధాను ఎలాగూ దాటాలో దేవుడు ఒక ప్యాటర్న్ వారికి ఇచ్చాడు ఆ యోర్ధాను దాటడానికి దేవుడే నిహోవా యహోశవాతు యహోశవా రేపు నేను మీ మధ్య అద్భుతాన్ని చేయబోతున్నాను కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి దేవుని మందసం యాజకుల చేత మోయబడాలి ఆ దేవుని మందసం మొదటి వరుసలో ఉండాలి తర్వాత పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది పెద్దలు ఉండాలి ఆ తదుపరి ఇస్రాయిళ్ళు అందరూ కూడా వారి వెనకాల ప్రయాణం చేయాలి అని దేవుడు ఒక ప్రత్యేకమైన క్రమాన్ని వారి ఎదుటి పెట్టాడు ఇస్రాయిలు ఆ యోర్ధ ఎదుటి నిలువబడ్డారు దేవుని మందసాన్ని యాజకులైన వారు తమ భుజాల మీద ఎత్తుకున్నప్పుడు వారు యోర్ధానులు అడుగు పెట్టగానే యువర్ధాను ఏకరాశిగా అయిపోయింది వాటి జలములు ఇరువైపులో కూడా అలాగే ఆగిపోయాయి మధ్యలో ఒక చక్కటి మార్గం ఏర్పడింది నిజమే యోర్ధాను ఒక శ్రమ లాంటి శ్రమలను దాటాలి అంటే సమస్యలను దాటాలంటే నీవు నేను దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉన్న ఆ నిబంధన మందస్సాన్ని మన జీవితాల్లో మనం మోయవలసిన అవసరం ఉంది ఆ నిబంధన మందస్సాన్ని మనం ఆధ్యాత్మికంగా మోసినప్పుడు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని సన్నిధి ద్వారా శ్రమలను జయించే కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు దైవలేఖనాల్లో ఈరోజు గిల్గాల అనుభవంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా సంతోషంగా ఆనందంగా యోర్ధను వారు దాటి అద్దరికి వెళ్లారు దేవుని మందసం యాచకులైన వారు పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది పెద్దలు అలాగే ఇస్రాయేల్ సమూహం అద్దరికి వెళ్ళినటువంటి ప్రాంతం గెల్గాలు ఈరోజు గెల్గాలు యొక్క అనుభవం గురించి గెల్గాలు దేనికి సాదృశ్యంగా ఉందో యోర్ధాను లాంటి శ్రమలు దాటిన తర్వాత యోర్ధాను నది లాంటి వేదనలు గుండా దుఃఖము గుండా వారు వెళ్ళిన తర్వాత గిల్గాలు అనుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకుందాం గిల్గాలు జ్ఞాపకార్థ స్థలము గిల్గాల్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ రిమెంబరెన్స్ దేవుడు యహోత్సవాత చెప్పాడు ఏ చోట అయితే ఆరిన నేల కనబడిందో ఆ చోట నుండి పన్నెండు రాళ్లను తీసి గిల్గాలులో నిలువ పెట్టించమని చెప్పాడు ఈ మాటను నాలుగవ అధ్యాయం యహోత్సవ గ్రంథం ఏడవ చినువులో మనం చూద్దాం అది యోర్ధానును దాటుచుండగా యువర్ధాను నీళ్లు ఆపబడిను గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇస్రాయిలకు జ్ఞాపకార్థముగా నుండినని వారితో చెప్పవలేను అది మీకు ఆనవాలై ఉండును చిరకాలము వరకు ఇస్రాయిలుకు జ్ఞాపకార్థముగా ఈ రాళ్ళు ఉంటాయి మీ పిల్లలైన వారు లేదా మీ తర్వాత తరము వారు ఈ పన్నెండు రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు ఇవి దేవుని ఆశ్చర్య కార్యాలకు సాదృశ్యంగా జ్ఞాపకార్థంగా గుర్తుగా ఉంటాయని మీరు మీ బిడలకు చెప్పవలనని దేవుడు ఆజ్ఞాపించాడు ఈ పన్నెండు రాళ్ళు దేవుని కార్యాలకు జ్ఞాపకార్థంగా ఉన్నాయి దేవుని అద్భుత ఆశ్చర్య కార్యానికి సాదృశ్యంగా ఉన్నాయి చాలామంది మరణించినప్పుడు సమాధి రాయి తీసుకుని వెళ్ళడం ఆనవాయితే వాడు భార్యను కొట్టి పిల్లలను హింసించి రాగుడుకు బానిసైపోయి ఇష్టానుసారంగా జీవించినప్పటికి కూడా ఆ సమాధి రాయి మీద మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని రాస్తూ ఉంటారు అంటే అతని పోరాటం అంతా కూడా భార్యతోనూ బిడలతోను సమాజంతోనే ఎందుకు ఆ రాయిని స్థాపించడానికి గల కారణం పిల్లరా అది దేవుని దేవుని చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలకు సాదృశ్యంగా ఉంది మనం చూసినటువంటి లేఖన భాగంలో ఏసుక్రీస్తు వారు ఎరుశులేముకు ప్రయాణమై వెళుతున్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ఏసయ్య వెళుతున్నాడని చూసి ఆయన దగ్గరకు వచ్చి దేవుని కుమారుడా మమ్ములను కనికరించమని వేడుకున్నప్పుడు ఏసయ్య మీరు వెళ్ళి మీ దేహములను యాచకులకు కనపరుచుకోండి అని చెప్పాడు వారు ఉండగానే మధ్యలోనే వారు స్వస్థత పొందుకుని విడుదల పొందుకుని ఆనందంగా సంతోషంగా తమ్మండుగురు వారు తమ తమ గృహాలకు వెళితే ఒకే ఒక్కడు వచ్చి యేసయ్య ఎదుట సాగిలు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని స్థుతించాడు అప్పుడు ఏసయ్య అడిగిన ప్రశ్న పది మంది శుద్ధులైరి కారా మిగిలిన తొమ్మిది మంది అక్కడ దేవుని వాక్యం సరివిస్తుంది దేవుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేశాడు నూట మూడవ కీర్తన రెండవ వచ్చిన నా ప్రాణమా ఇహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవకుము నా ప్రాణమా యోవాను సనుతించుము సనుతించుమంటే యహోవాను స్థుతించుము ప్రైజ్ గాడ్ ఫర్ ఆల్ హిస్ బెనిఫిట్స్ దేవుడు చేసిన ఉపకారములన్నిటి కొరకై మనం దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి ఆ కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని నిరంతరం మన అనుదిన జీవితంలో ప్రభువుని స్థుతించే వారంగా ఉండాలి ఆ నూట మూడవ కీర్తన మూడవచనం ఆయనాన్ని దోషములను క్షమించువాడు వాట్ వాజ్ ద రీజన్ టు రిమెంబర్ ఆల్ హీస్ బెనిఫిట్స్ ఆయన మేలులన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు ఆయన నీ పాపములన్నింటినీ క్షమించువాడు గతంలో చేసిన పాపములు నేడు నువ్వు చేస్తున్న పాపములు భవిష్యత్తులో నువ్వు చేయబోతున్న పాపములు దేవుడు క్షమించువాడు కానీ దాని ప్రతిఫలం మనం అనుభవిస్తామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు క్షమించువాడు దట్ ఈస్ డివైన్ నేచర్ ఆఫ్ గాడ్ దైవిక లక్షణం అదే దేవుడు కలిగినటువంటి శ్రేష్టమైన వ్యక్తిత్వం ఆయన ఏ మనిషినైనా క్షమించగల దేవుడు నీవే పాపం చేసినా ఏ అపరాధం చేసినా ఏ దోషం చేసినా దేవుడు నీ పాపములను క్షమించువాడు రెండవ కారణం ఎందుకు మనం ప్రభుని స్థుతించాలి అంటే మూడవ వచ్చిన చివరి భాగంలో నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సంకటములన్నిటినీ అంటే రోగములన్నిటినీ కుదుర్చువాడు నువ్వు బలహీనతలో ఉన్నప్పుడు విశ్వాసముతో దేవుని వైపు నువ్వు చూసినప్పుడు దేవుడి నిన్ను దర్శించి నీకు ఆరోగ్యాన్ని కలుగు చేశాడు నీవారు ఎవరి కొరకైతే ప్రార్థించావు ఎవరి కొరకైతే విజ్ఞాపన చేశావో నీ విజ్ఞాపనలన్నీ కూడా ప్రభు ఆలకించి నీకు ఉత్తరమిచ్చి నిన్ను దీవించాడు నాలుగో వచ్చిన సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు మరణము నుండి నరకము నుంచి దేవుడు నిన్ను విమోచిస్తూ ఉన్నాడు దేవుడు నీకు క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు మరణాన్ని నీకు దూరంగా దేవుడు ఉంచాడు శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని దేవుడు నీకు కలుగు చేసి నిన్ను శక్తివంతునిగా చేసి పరసంబంధమైన నిరీక్షణ ప్రభు నీకు కలుగు చేసి సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన విమోచిస్తూ ఉన్నాడు కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడు నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు ఇన్ని ఆశీర్వాదాలు ఇన్ని దీవెనలు దేవుడు మన జీవితాల్లో నిరంతరం చేస్తూ ఉన్నాడు అందుకని ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని నిరంతరము కూడా స్థుతించాలి ఈ పన్నెండు రాళ్ళు మీ సంతతి వారు దేని కొరకని అడిగినప్పుడు ఇవి మా కనులేదుట దేవుడైన హోమ ఎలాగూ యోగ చీల్చాడు ఎలాగూ అద్భుతాన్ని చేశాడు ఏ రీతిగా ఆశ్చర్యకార్యాన్ని చేశాడు ఆయన మహోన్నతమైన కార్యాలకు జ్ఞాపకార్థంగా ఉంటాయని వాటిని స్థాపించమని మీరు మీ బిడలకు చెప్పాలని దేవుడు ఆజ్ఞాపించాడు ఈరోజు ఈ కరోనా కాలంలో దేవుడు నీకు ఎలాగూ క్షేమానిచ్చాడు బలహీనత నుంచి దేవుడు ఎలాగూ నిన్ను తప్పించాడు నిన్ను విడిపించి బలపరిచి తన ఆశీర్వాదాలతో ప్రభు ఎలాగూ దీవించాడు ఆయన చేసిన మేలులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం ఉంది నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు నీవు నీ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎలాగూ తన దూతలను కావులుగా ఉంచి నీకు క్షేమానిస్తున్నాడు నీకు కృపనిస్తున్నాడు ఆయన చేసిన కార్యాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకోవలసిన సమయం ఈ సమయం గిల్గాల్ జ్ఞాపకార్థ స్థలం ఇట్ ఈస్ ప్లేస్ ఆఫ్ రిమెంబరెన్స్ యోశవ గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిదవ ఉచి అప్పుడు హోవా నేను ఐగుప్త అవమానమును మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యహోషవాత్వాన్ని అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు గిల్గాల్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ రిజరక్షన్ నేను ఐగుప్త అవమానమును మీ మీద నుండి దొర్లింప చేసి ఉన్నాను నిందను అవమానాన్ని దేవుడు తొలగించానని వాగ్దానం చేశాడు నిజమే వారు యోర్ధాను దాటకపోతే ఆ యోర్థాను వారు దాటి అద్దరికి వెళ్ళకపోతే ఇస్రాయిలు కది అవమానం ఆ అవమానాన్ని నేను తొలగించి ఇదిగో మిమ్ములను వారి ఎదుట గొప్పగా చేసి మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆయన విజయాన్ని కలుగు చేసి వారి అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చి వారి నిందను తొలగించి వారికి కృపను అనుగ్రహించాడు ఏసేపు జీవిత కాలంలో ఏసేపు దీవించబడుతున్నప్పుడు తను కూడా నిందించబడ్డాడు అవమానపరచబడ్డాడు ఫోతిఫర్ భారీ చేతుల్లో ప్రియ దేవుని ప్రజలరా అనేకులు ఎదుట అవమానపరచబడి చరస్సాల్లోకి వెళ్ళాడు కానీ ఏసేపు నిందను దేవుడు తొలగించి అవమానాన్ని దేవుడు తొలగించి ఏసేపును ఆ దేశానికి గవర్నర్గా ఆ దేశాన్ని పరిపాలించడానికి రెండవ వ్యక్తిగా దేవుడు నియమించి తన అవమానాన్ని తొలగించి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా యుసేపును దేవుడు చేశాడు గెల్గాలిజ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ రిజరెక్షన్ యశా గ్రంథం అరవీ అధ్యాయం మొదటి వచ్చినంలో నీకు వెలుగు వచ్చినది లిమ్ము తేజరిలము యహోవా మహిమ నీ మీద ఉదయించెను నీకు వెలుగు వచ్చినది దేవుని కొరకు ప్రకాశించాలి నీవు దేవుని కొరకు వెలిగించబడాలి దేవుని కొరకు పునరుద్ధాన శక్తిని బలమును కలిగి యేసయ్య స్వార్థను ప్రకటించవలసిన పని చేయవలసిన బాధ్యతను భారాన్ని దేవుడు నీ పైన ఉంచాడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండు చిలో మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతులలో నుండి క్రీస్తు యసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును మృతులలో నుండి క్రీస్తును లేపిన దేవుడు ఆత్మదేవుడు మీలో నివాసం చేస్తున్నాడు కాబట్టి ఈ ఆత్మ వల్ల దేవుడు మిమ్మలను జీవింప శరీరం పాపానికి మరణానికి నరకానికి పరిగెడుతుంది ఈ నా ముందు ఏ మంచి కూడా నివసించదని నాకు తెలియనని పౌలు ప్రస్తావిస్తున్నాడు పిల్లరా ఆ మృతులలో నుండి క్రీస్తుని లేపిన దేవుని ఆత్మ మీలో నివాసం చేస్తుంది ఆ ఆత్మ చేత మీరందరూ కూడా పునరుద్ధాన శక్తి చేత నింపబడి దేవుని కొరకు నివాసం చేయాలి దేవుని ఆత్మ మిమ్మల్ని నూతనమైన వ్యక్తిగా చేస్తుంది దేవుని ఆత్మ దేవునికి విధేయుడయ్యేటట్లుగా చేస్తుంది దేవుని ఆత్మ నీవు దేవునికి సమర్పించుకునేటట్లుగా చేస్తుంది దేవుని ఆత్మ నిన్ను క్రీస్తులోకి మార్చేటట్లుగా చేస్తుంది దేవుని ఆత్మ క్రీస్తు కొరకు మండేటట్లుగా మిమ్మల్ని చేయగలుగుతుంది ఐగుప్త అవమానాన్ని నిందను నేను దొర్లింప చేస్తూ ఉన్నాను అవమానాన్ని నేను తొలగిస్తూ ఉన్నాను మిమ్మలను నా శక్తి చేత నింపుతున్నానని దేవుడు స్వయంగా ఇస్రాయిలుకు సెలవిచ్చాడు నిజమే మనమందరం దేవుని శక్తి చేత నింపబడిన వారం దేవుని ఆత్మ చేత నింపబడిన వారం దేవుని కొరకు మండే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి పదిహేను వందల పదిహేడవ సంవత్సరంలో మార్టిన్ లూదర్ అనే భక్తుడు క్రైస్తవ్యానికి రిఫర్మేషన్ తీసుకొచ్చాడు క్రైస్తవ్యానికి ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు అప్పటి వరకు చీకటిలో అంధకారంలో క్రైస్తవ్యం నివాసం చేస్తుంది రోమన్ క్యాథలిక్ పరిపాలనలో ప్రియ దేవుని ప్రజలారా పాప క్షమాపణ అనేటువంటి పత్రాన్ని అమ్మడం లేదా రుసుము చెల్లిస్తే చనిపోయిన వారు పరలోకానికి వెళతారని నమ్మడం దేవుని వాక్యము కంటే పోప్ యొక్క ఆజ్ఞలు విలువైనవి అని నమ్మడం ఆచార సంబంధమైన కార్యకలాపాలతో క్రైస్తవ్యం జీవిస్తున్నప్పుడు ఈ క్రైస్తవ్యానికి సంఘ సంస్కరణ చేయడానికి మార్టిన్ లూదర్ అనేటువంటి భక్తుడు దేవుని కొరకు తను తాను తీర్మానం చేసుకుని దేవుని శక్తి చేత నింపబడి విశ్వాసము ద్వారానే రక్షణ పాప క్షమాపణ ద్వారానే నిత్య జీవమని ఏసు క్రీస్తు నందు విశ్వాసముంచటం వల్లే మనుషుడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు ఈ ఆచారాలు సాంప్రదాయాలు కూడా నిత్యత్వంలోనికి నడిపించవని మార్టిన్ లూదర్ దేవుని కొరకు నిలబడి పునరుద్ధాన శక్తి చేత క్రైస్తవ్యాన్ని సంఘ సంస్కరణ చేసినటువంటి మహా ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు క్రీస్తు పునరుద్ధాన శక్తి నువ్వు ఎరిగిన స్థితిలో ఉన్నావా దేవుని ఆత్మ చేత నింపబడి ఆయన కొరకు నూతనమైన వ్యక్తిగా అనేకులకు వెలుగుగా నిన్ను సమర్పించుకుని ఆయన కొరకు మండే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు లేదో నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని దేవుని వాక్యాన్ని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను క్రైస్తవ జీవితంలో శ్రమలు యోర్ధాను అవతల గిల్గాలులో దేవుని ఆశీర్వాదాలు దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ గిల్గాల్ గిల్గాల్ దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి కానాని దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇస్రాయేల్ ఒక క్యాంపెయిన్గా ఒక మిలిటరీ స్థలముగా వారు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకుని దాని నుండే వారి మిషన్ను ప్రారంభించారు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వారు సిద్ధమయ్యారు గిల్గాల్ అనగా జ్ఞాపకార్థ స్థలము గిల్గాల్ అంటే పునరుద్ధాన స్థలము దేవుని కొరకు తన మహిమ కొరకు మనమందరము కూడా మనల్ని మనం సమర్పించుకుని ఉత్తేజపరచబడి దేవుని కొరకు మండి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి మూడవ విషయాన్ని మనం చూద్దాం యహోషువా గ్రంథం ఐదవ అధ్యాయం రెండు మూడు వచనములు ఆ సమయమున యుహోవా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇస్రాయేల్ సున్నతి చేయించుమని యుహోశువాకు ఆజ్ఞాపింపగా రాతి కత్తులు చేయించుకుని మరలా ఇస్రాయేలులకు సున్నతి చేయించమని యుహోషువాకు దేవుడు ఆజ్ఞాపించగా దేవుడు ఆ స్థలంలోనికి వచ్చినప్పుడు వారిని సున్నతి చేయించుకోమని చెప్పాడు ఈ సున్నతి దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది గిల్గాల్ తగ్గించుకొనవలసిన స్థలం గిల్గాల్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ రినౌన్సియేషన్ రాతి కత్తురు చేయించండి ఇస్రాయిల్లందరూ కూడా సున్నతి చేయబడాలి దేవుడు సున్నతి చేయమని చెప్పడానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు ఒకటి ఇస్రాయిల్ల విజయాన్ని చూసి దేవుడు వారికిచ్చిన ఘనతను చూసి కనానీయులు అమోనీలు వాటిని పరిపాలిస్తున్న రాజులందరూ కూడా అధైర్యపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో దేవుడైన హోవ ఇస్రాయిల్కి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఇస్రాయిల్లరా ఈ విజయం మీ వల్ల కలిగినది కాదు ఈ వైభవం మీ వల్ల కలిగినది కాదు నేనే మీకు తోడుగా ఉండి మీతో ఉండి విజయాన్ని కలుగు చేశాను కాబట్టి మిమ్మల్ని మీరు సున్నతి చేయించుకోనండి అంటే దేవుడు వారిని తగ్గించుకోవాలని ఆ తగ్గించుకునే అనుభవాన్ని వారు కలిగి ఉండాలని ప్రభు సున్నతి చేయమని చెప్పాడు రెండవ కారణం ఇస్రాయిల్ వారు ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది అవిశ్వాసంతో అరణ్యంలో మరణించారు వారు తమ జీవితాలను కోల్పోయారు నూతన సైన్యం ఆ కానాను దేశానికి ప్రయాణం అవుతుంది నలభై సంవత్సరాల కాలంలో సున్నతి అనేది జరగలేదు కాబట్టి కానాను అనే వాగ్దాన భూమిలో అడుగు పెట్టబోయే ఆ సైన్యం సున్నతి చేయబడాలి దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి దేవుని స్వాస్థ్యంగా వారు ఉండాలని దేవుడు వారికి ఆజ్ఞాపించి ఈ కార్యాన్ని చేయమని ఆయన స్వయంగా చెప్పాడు ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయం నాలుగవచనాన్ని అవిధైలయుండుట మానుకుని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుడునట్లు యూధావారులారా ఇరుషులేము నివాసులారా యుహోవాకు లోబడియుండు దేవునికి లోబడి ఉండండి అనే విషయాన్ని ఇర్మియా భక్తుడు జ్ఞాపకం చేశాడు పత్రిక రెండు ఇరవై తొమ్మిదిలో అయితే అంతరంగమందు యూధుడైన వాడు యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందే జరిగినదే కానీ అక్షరం వలన కలిగినది కాదు అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు దేవుని వలనే కలుగును సున్నతి హృదయ సంబంధమైనది ఇది ఆత్మయందు జరిగే కార్యం పిల్లరా తమను తాము తగ్గించుకోవాలని దేవుడైన హోవ వారికి ఆజ్ఞాపించాడు దేవుని బిడలమైన మనము దేవుని ఆరాధిస్తున్న మనము మనకు విజయం కలిగినప్పుడు మనం దీవించబడినప్పుడు నీవు నీ ఉద్యోగంలో ప్రమోషన్ను పొందుకున్నప్పుడు నీ వ్యాపారం దీవించబడినప్పుడు నీ చేతి పని విస్తరించబడినప్పుడు నీవు నేను చేయవలసింది మనలను మనం తగ్గించుకోవాలి విని టు హాంబుల్ అవర్షల్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో మనలను మనం తగ్గించుకోవాలి ఫిలిప్పుల క్రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినములో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉడుంట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను హు ఇస్ క్రైస్ట్ హు ఇస్ జీసస్ యేసు ఎవరు క్రీస్తు ఎవరు ఆయన దేవుని స్వరూపమై ఉండి దేవుని కలిగి ఉన్న మహిమను కలిగి ఉండి దేవుడు కలిగి ఉన్న వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని యేసుక్రీస్తువారు వారు విడిచిపెట్టి ఆయన దాసుని పోలికగా పుట్టి ఎంత గొప్ప కృప దాసుని స్వరూపాన్ని ధరించాడు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు తగ్గింపు జీవితాన్ని ఆయన మరెదుటి పెట్టాడు దేవుని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న నీవు దేవుని మేలును అనుభవిస్తున్న నీవు నిని నువ్వు తగ్గించుకుని నీ జీవితాన్ని ప్రభువుకి ప్రతిష్ఠత చేయాలి గిల్గాలు అంటే తగ్గించుకొనవలసిన స్థలం చివరిగా గిల్గాలు అంటే ఆరాధనా స్థలం ఐదవ అధ్యాయం పదివచనంలో ఇస్రాయిల్లు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి వారు గిల్గా వెళ్ళిన తర్వాత దే సెలబ్రేటెడ్ ఫీస్ట్ ఆఫ్ పస్కా ఆఫ్ ఆ పస్కా పండుగను వారు ఆచరించారు పిల్లరా అంటే ఆరాధన విడుదల దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుని దేవుని అద్భుతాలు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఎలాగూ వారిని విమోచించి ఆ కానాను సరిహద్దులోనికి తీసుకుని వెళుతున్నాడు తమను విడిపించిన దేవుని మనస్ఫూర్తిగా వారు సేవిస్తూ ఆరాధిస్తూ ఆరాధన ఆరాధనటువంటి ఈ మాట గ్రీక్ భాషలో నుండి తర్జుమా చేయబడింది గ్రీక్ భాషలో దీన్ని ప్రోత్సుకొనియో అని అంటారు దీని అర్థం ఏంటంటే హానర్ పెయిడ్ టు సుపీరియర్ బీయింగ్ హానర్ పెయిడ్ టు సుపీరియర్ బీయింగ్ అంటే గొప్ప వ్యక్తికి ఇచ్చే గౌరవం ఉన్నతమైన వ్యక్తికి మనం ఇస్తున్నటువంటి గౌరవం మహిమ ఘనత దేవుని ఎదుట సాగిలుపడి ప్రభు ఎదుట వారు నమస్కరించి వారందరినీ కూడా సమకూర్చి పస్కా పండుగను ఆచరిస్తున్నారు దేవుని ఆరాధించే స్థలంగా ఆ స్థలాన్ని వారు మార్చుకున్నారు ఈరోజు దేవుని సేవిస్తున్న నీవు దేవుని ఆరాధిస్తున్న నీవు నువ్వు ఆరాధించడానికి యోగ్యమైన ఘనమైన దేవుని నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఇరవై ఎనిమిదిలో తొలిచూలి పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయిలను ముట్టకుండా నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును వారు ఆచరించారు యోహాను స్వార్థం నాలుగు నాలుగులో దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఆత్మస్వరూపి అయిన దేవుడు మనమందరము కూడా ఆత్మతో ఆరాధించాలని ప్రభుని సేవించాలని గణపరచాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆరాధన అంటే క్రీస్తు ఎదుట సాగిలు పడ్డం దేవుని ఉన్నతమైన నామాన్ని గనపరచడం ఆయన మన జీవితంలో ఏం చేశాడు ఎలాంటి అద్భుతాలు చేశాడు ఆయన ఏ రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని మార్చాడు పడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు ఎలాగూ నిన్ను మార్చి లేవనెత్తి బలవంతునిగా చేశాడు దేవుడు చేసిన కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభుని స్థుతించాలి డూ యూ వర్షిప్ గాడ్ వాట్ ఈజ్ వర్షిప్ నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా ఆరాధన అంటే ఏంటి ఆయన ఎవరు ఆయన ఎలాంటి వాడు ఆయన వ్యక్తిత్వం ఆయన గుణలక్షణాలు ఆయన ఉన్నతమైన స్థితి ఎలాంటిదో ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన గుణ లక్షణాలన్నిటిని బట్టి మనం ఆయనను ఆయనగానే స్థుతించాలి ఆయన నీ పట్ల ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్థుతించాలి ఇది గిల్గాలు అనుభవం శ్రమ వారు ఎదుటి ఉన్నప్పుడు దేవుని వైపు వారు చూశారు దేవుని ఆజ్ఞను బట్టి వారు ముందుకు సాగారు విశ్వాసముతో ఆ యోర్ధానులు అడుగుపెట్టినప్పుడు ఆ యోర్ధాను రెండు పాయలుగా చేల్చబడింది ఇరువైపులా నీళ్లు అలాగే ఆగిపోయాయి ఒకవేళ నువ్వు యోర్ధాను లాంటి శ్రమలు గుండా వెళుతున్నావేమో ప్రతికూల పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావేమో దేవునికి దోరస్తుడిగా నువ్వు నివాసం చేస్తున్నావేమో యోర్ధానుల నది లాంటి శ్రమలు చేత నువ్వు కట్టుబడుతున్నావేమో ఆ శ్రమ నుంచి నిన్ను విడిపించడానికి ఆ శ్రమ నుండి నిన్ను బయటకు తీసుకుని రావడానికి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఉన్నతమైన దేవుడు గిల్గాలు జ్ఞాపకార్థ స్థలం గిల్గాలు పునరుద్ధాన స్థలం గిల్గాలు దేవుని వేడుకకు నిలువైన స్థలం గిల్గాలు దేవుని స్థుతించే స్థలం ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవుడు ఎలాగ మిమ్మల్ని విమోచించాడు ఏ రీతిగా ప్రభు నువ్వు రక్షించి కాపాడి తన కృపను విస్తరింపు చేశాడు ఆయన చేసిన మేలులన్నీ కూడా నాపకం చేసుకుని ప్రభుని నువ్వు స్థుతించి ప్రభు మాటకు లోబడాలి దేవుని కార్యాలు నువ్వు గుర్తు చేసుకుంటున్నావా జీవం గల దేవుని కొరకు మండి అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావా తగ్గింపు జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావా దేవుని ఆరాధించే అనుదిన ఆరాధన అనుభవం నీలో ఉందా ఈరోజు ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకో నీ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు వేదన దుఃఖం కలిగినప్పుడు ఏసు వైపు చూడు ఏసయ్య నీకు క్షేమాన్ని కలుగు చేసి నిన్ను బలపరిచి నిన్ను గెల్గాలు అనే ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి తీసుకుని వస్తాడు దేవుడు అలాంటి కృప మీ అందరికీ కలుగు చేసి శ్రమ నుండి మిమ్మల్ని విడిపించి క్షేమమును కలుగు చేసి గెల్గాలు అనే ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి ప్రభు మిములను తీసుకుని వచ్చునుగాక దేవుడు మీకు నెమ్మదిని కలుగు చేసి మీ కుటుంబాలకు క్షేమాన్ని కలుగు చేసి దేవుని సేవించి ఆరాధించే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మిమ్ములు మీరు తగ్గించుకునే వ్యక్తులుగా ప్రభు మిములను చేయునుగాక ఆధ్యాత్మికమైన భౌతికమైన ఆశీర్వాదాలు స్వతంత్రించుకుని దేవుని కొరకు మండే అనుభవం గుండా ప్రభు మిములను నడిపించునుగాక తల్ల తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరమతండ్రి మీకు వందనాలు ఈ ప్రత్యేకమైన దినమందు మీ పాద సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలను మీరు దర్శించండి వారి బలహీనతల నుంచి మీరు విడిపించండి వారి సమస్యల నుండి వారిని విడిపించండి వారి అవసరతలన్నీ కూడా ఎరిగిన దేవుడు ఈరోజు మీ బిడలకు విడుదల కావాలి క్షేమము కావాలి గిల్గాలు అనుభవం వారికి కావాలి ఆ అనుభవం గుండా వారిని నడిపించండి కాలంలో వస్తున్న శ్రమలన్నిటి నుంచి వారిని విడిపించి మీ కొరకు ఉన్నతమైన వ్యక్తిగా మీ ప్రిబిడలను మీరు చేయమని మీ కృపలు ఫలింపు చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ నాయన ఈ వాక్యం వారి హృదయాలు మీరు చేసి మీ నామ ఘనత కొరకు వారిని ఉన్నతమైన వ్యక్తులుగా చేయమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించే స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యూన్య సహవాసం సన్నిధి కాపుదల భద్రత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలకు సదాకాలం తోడేండి నడిపించి బలపరుచునుగాక ఆమెన్ అందరికీ వందనాలు దేవుడిని మిమ్మల్ని దీవించి ఫలింపు చేసి మా అడ్రస్ పాస్టర్ కొడమంచీ రవి బాప్టిస్ట్ చర్చ్ అడ్డాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ నైన్ జీరో మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ వన్ సిక్స్ డబల్ ఫోర్ త్రీ